హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయుష్ బాబు తెలుగు. నమస్తే ఫ్రెండ్స్, అస్సలాం అలైకుం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చికెను వంకాయ కాంబినేషన్ కూర చేసిన ఫ్రెండ్స్. ఈ వంకాయలు అయితే మా ఆయన కోస్తున్నాడు ఫ్రెండ్స్. ఒక 4-5 వంకాయలు తీసుకొని కోసి ఉప్పు వాటర్లో వేసిన ఇక చికెన్ అయితే 1/2 కిలో తీసుకొచ్చిండు. తర్వాత గ్యాస్ అట్టించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క, లవంగ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. నేను పసుపు అనుకొని కొంచెం కారం వేసిన తర్వాత చూసి మళ్ళీ పసుపు వేసిన. కారం వేస్తే తొందరగా మాడిపోతుంది ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు అన్నీ వేసుకొని పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకున్నాను. మా ఆయన ఎప్పుడు చికెన్ కొట్టించుకొచ్చిన ముక్కలన్నీ వేసి ఉప్పు వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు ముక్కలు కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఒకాయ ముక్కలన్నీ వేసుకొని కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకాయ ముక్కలు కూడా కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకొని కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. నేనైతే కారం వేసి మూత పెడతా 2 నిమిషాలు. మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు వేసుకున్నాను నేను. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే ఇది చూడండి ఫ్రెండ్స్, చూసుకుంటే నోరు ఊరేటట్టు మంచిగా ఉంది కదా వంకాయ చికెన్ కాంబినేషన్. టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఆయనకు మా పాప కంటే వంకాయ కాంబినేషన్ చికెన్ కాంబినేషన్ కూడా బాగా ఇష్టం. ఎక్కువ చేపలేది వండుకుంటాం ఫ్రెండ్స్. మా ఆయన ఎప్పుడైనా చికెన్ తీసుకుంటే ఇట్లా గోంగూర వంకాయ కాంబినేషన్లో చేయమంటారు. ఈరోజు అయితే వంకాయ చికెన్ కాంబినేషన్ వేసుకుంటాం. కొన్ని వాటర్ వేసుకొని 1 నిమిషం ఉడికించుకుంటే ఇది ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని గ్యాస్ బంద్ చేసుకుంటే వంకాయ చికెన్ కాంబినేషన్ కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూర అయింది. ఇక మా ఆయన కేసిస్తే తింటున్నాడు ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.